హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ టూరిస్ట్. ఈరోజు మనం కుర్మగిరి శ్రీ సుందర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది నల్గొండ జిల్లా నకరికల్ మండలం పాలెం గ్రామంలో ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ముందుగా నకరికల్ చేరుకొని ఇక్కడ నుంచి మూసీ రోడ్డు మీదుగా 8 కిలోమీటర్లు ప్రయాణిస్తే పాలెం క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ పాలెం క్షేత్రంలో వెలిసిన శ్రీ సుందర నరసింహస్వామి వారు స్వయంభవు, అఖండ మహిమాన్వితుడు. ఈ క్షేత్రం కాకతీయుల కాలం నాటిదని చెప్తారు. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు. పాలెం క్షేత్రాన్ని నోముల గ్రామానికి చెందిన గండమరాజు వంశస్థులైన కిషన్ రావు, కళ్యాణ్ కుమార్, శ్రీనివాసరావు ప్రభుత్వ సహకారంతో 2 కోట్ల రూపాయలతో 2010-13వ సంవత్సర కాలంలో అద్భుతమైన శిల్పరూపులతో మొత్తం రాతితోని పునర్నిర్మించారు. ముందు భాగంలో 5 అంతస్తుల గోపురం నిర్మించారు. ఈ ఆలయం పంచరాత్రగమ దేవాలయం, 16 షోడశభుజ సుదర్శన పెరుమాళ్ళు ఉండడం వల్ల విజయం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకోసం పాలెం క్షేత్రంలో లభించే విజయ కంకణాలు, ఉద్యోగ కంకణాలు, వ్యాపార కంకణాలు ధరిస్తారు. వీటన్నింటికన్నా ఇక్కడ ముఖ్యమైనవి కళ్యాణ కంకణాలు. పాలెం క్షేత్రంలో లభించే కళ్యాణ కంకణాలు ధరిస్తే పెళ్లి కాలేకపోతున్న వారికి మోక్షం కలిగి 6 నెలల్లోపే పెళ్లి జరుగుతుందట. అందుకే ఈ నరసింహుడిని కంకణాల దేవుడని అంటారు. అది ఫ్రెండ్స్ పాలెం క్షేత్రం గురించి. మరో వీడియోలో ఇంకో ప్లేస్తో కలుసుకుందాం.